హాయ్ హలో వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఇస్ యువర్ హ్యాబో మెకానికల్ గురు. సో ఈరోజు మనం చెప్పబోయే క్లాస్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఇన్ ఎఫ్ఎంఎస్. అసలు ఎఫ్ఎంఎస్ అంటేనే ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. మీకు చెప్పిన ఆల్రెడీ ఒక కరాటి మాస్టర్ ఎలా ఆ బాడీని ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్ చేసుకుంటాడు. సో అలానే ఇక్కడ మనకి ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్లో కూడా మనం సింపుల్గా చెప్పేస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఫ్లెక్సిబిలిటీగా ఉంది అంటే అర్థమేంటి? మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు మాత్రం ఫ్లెక్సిబుల్గా ఉండదని అర్థమా? కాదు సార్, ఆ మిషన్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఆ ప్రాసెస్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ప్రొడక్ట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయాలంటే ఆ ప్రొడక్ట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి ఎఫ్ఎంఎస్లో. అసలు ఎఫ్ఎంఎస్ అసలు ఫ్లెక్సిబిలిటీ అంటే అర్థమేంటి? మనకి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆ డిమాండ్కి తగ్గట్టుగా ఒక సిస్టమ్ రెస్పాన్స్ అవ్వడం మొదలుపెట్టాలండి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఏ డిమాండ్ ఆఫ్ ద పర్టికులర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. చూడండి, ఇప్పుడు మనం చెప్పిస్తున్నాం ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సిస్టమ్స్ రెస్పాన్సిబిలిటీస్ టు చేంజ్ ద డిమాండ్ ప్యాటర్న్. డిమాండ్ ప్యాటర్న్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ సిస్టమ్లో రెస్పాన్స్ ఉందంటే అది ఫ్లెక్సిబుల్గా ఉందనా లేదనా? ఫ్లెక్సిబుల్గా ఉందనే కదా అర్థం. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ద ఫ్లెక్సిబిలిటీ మెథడ్స్ ద ఎబిలిటీ క్రియేట్ అప్ టు వైడ్ రేంజ్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్లో వైడ్ చేంజెస్ వస్తున్నా సరే ఆ సిస్టమ్ తట్టుకుంటుంది అంటే అందులో ఏమన్నదని అర్థం? ఫ్లెక్సిబిలిటీ ఉన్నదని అర్థం. మరి అలాంటి ఫ్లెక్సిబిలిటీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయండి మనకి? దేర్ ఆర్ సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్. నెంబర్ వన్ ఈజ్ కాల్డ్ మిషన్ ఫ్లెక్సిబిలిటీ, నెంబర్ టూ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ నెంబర్ త్రీ ఈజ్ కాల్డ్ మిక్స్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ నెంబర్ ఫోర్ ఈజ్ కాల్డ్ ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ నెంబర్ ఫైవ్ ఈజ్ రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ నెంబర్ సిక్స్ వాల్యూమ్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ నెంబర్ సెవెన్ ఎక్స్పాన్షన్ ఫ్లెక్సిబిలిటీ. మరి చూసుకుందామా ఈ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ గురించి నేర్చుకుందామా? ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ అంటే అవి ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయో లెట్ సీ. ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ కాల్డ్ మిషన్ ఫ్లెక్సిబిలిటీ. అసలు మిషన్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఎ గివెన్ మిషన్ ఇన్ ద సిస్టమ్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ స్టైల్స్. ఒక కంపెనీ ఉంది సార్, ఆ కంపెనీలో మూడో నాలుగో ప్రొడక్ట్స్ తయారు చేసింది. సో ఆ మూడో నాలుగో ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు ఒకసారి మనం ఏమన్నాం అంటే ఆ మిషన్ మీద నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేయాలని చెప్పాం. అప్పుడు ఏమవుతుంది, ఆ మిషన్ నేను చేయలేను అన్నది అనుకోని ఆ మిషన్లో ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్ట లేనట్టు సార్. అదే ద మిషన్ ఈస్ ఎస్ ఐఎమ్ రెడీ టు డూ ద నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ ద సిస్టమ్ రెడీగా ఉన్నది అంటే అర్థమేంటి? అందులో మిషన్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నదని అర్థం. అలాంటి మిషన్ ఫ్లెక్సిబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది సార్? ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? సెటప్ టైం. ఎక్కువ ప్రొడక్ట్స్ కావాలంటే త్వరగా సెటప్ చేయాలి టైం. సో సెటప్ టైం అనేది ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ టూల్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఎ మిషన్. ఆ మిషన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టూల్స్ స్టోరేజ్ చేయగలిగితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆ మిషన్ మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్క్స్ చేయగలదు. అప్పుడే ఆ మిషన్ మీద ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, స్కిల్ ఆఫ్ ఎ వర్కర్. ఒక వర్కర్ నేను వర్క్ చేయడానికి చేతగానే కొడుకులాగా ఉండిపోతే ఆ మిషన్ మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్క్స్ అనేది చేయడు, అప్పుడు ఆ మిషన్ ఫ్లెక్సిబిలిటీ కాదు. ఒక మిషన్ మీద నెంబర్ ఆఫ్ వర్క్స్ జరుగుతుందంటే ఆ మిషన్ ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? సెటప్ టైం మీద, వర్కర్ స్కిల్ వర్కర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ, ద రేంజ్ ఆఫ్ పార్ట్స్ ఫైల్స్ ప్రొడ్యూస్ అట్ మోడరేట్ కాస్ట్ అట్ మోడరేట్ టైం. నెంబర్ ఆఫ్ పార్ట్స్ తక్కువ కాస్ట్తో తక్కువ టైంలో చేయగలుగుతుంది అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ దేంట్లో ఉన్నట్టు? ప్రొడక్షన్లో ఉన్నట్టు. అలాంటి ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రొడక్షన్ అంటే ఏంటి సార్? ఇన్పుట్ రా మెటీరియల్ మిషన్ మీదకి వెళ్ళి అవుట్పుట్ బయటకు రావడం, ప్రొడక్ట్ రూపంలో బయటకు రావడం మనకి ఏమంటాం? ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ అంటాము. సో అలాంటి ఒక ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ, సో ఇది మనం చూస్తే ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్? మిషన్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఇండివిజువల్ స్టేషన్స్. అంటే వర్క్ స్టేషన్స్ ఉంటాయి అలా ఒకదానికి ఒకదానికి, ఒక వర్క్ స్టేషన్ పసబద్దు లేత్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఏమో షాపర్, నెక్స్ట్ స్లాటర్, నెక్స్ట్ ప్లానర్, ఇలా నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ లో మనకి ఈజీగా ప్రొడక్ట్ చేయగలుగుతుంది అంటే అది ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ అండి. నెక్స్ట్ కమింగ్ టు ద మిక్స్ ఫ్లెక్సిబిలిటీ ఆర్ ప్రాసెస్ ఫ్లెక్సిబిలిటీ. ఇట్ ఈస్ ఎబిలిటీ టు చేంజ్ ద ప్రొడక్ట్ మిక్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ పార్ట్స్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ కాపర్ నీళ్లు కలిపితే బ్రాంచ్, అదే కాపర్ జింగు కలిపితే ప్రాసెస్. సో ఇలాంటి బ్రాస్ బ్రాంచెస్ ఏ ప్రపోర్షన్స్ మీద డిపెండ్ అయ్యాయి? కాంబినేషన్ ఆఫ్ ప్రపోర్షన్స్ మీద డిపెండ్ అయ్యాయి. ఇప్పుడు ఈ ప్రపోర్షన్ చేంజ్ అయిపోతే ప్రొడక్ట్ చేంజ్ అయిపోతే చేంజ్ అవుతుంది, చేంజ్ అయిపోతుందా? ఇలా అప్పుడు ఏమైందంటే ప్రజెంట్ ఉన్న డిమాండ్ ప్రకారం ఎక్కువ ప్రొడక్ట్స్ చేయాలన్నారండి. ఎక్కువ ప్రొడక్ట్స్ చేయాలంటే ఎక్కువ ప్రపోర్షన్స్ కలాలి. అలానే డిఫరెంట్ ప్రపోర్షన్స్ కలుస్తుంది. ఇప్పుడు మేము ఏమన్నా అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయాలని అడిగాము. సో వాడు ఏమన్నా అంటే ఎస్ఎం రెడీ అంటే అప్పుడు ఏం చేయాలి? డిఫరెంట్ ప్రపోజల్స్ తో డిఫరెంట్ మెటీరియల్స్ ని కలపగలగాలి.
అలా కలిపితే డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. అలా కలిపి డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేయగలుగుతుంది అనుకోండి ఆ సిస్టమ్, అప్పుడు అందులో ఏమన్నట్టు ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సిమిలారిటీ ఇన్ పార్ట్స్. ఆ కంపెనీలో అసలు పార్టే లేదు, అప్పుడు ఇంకో కొత్త పార్ట్ తయారు చేయగలదా? చేయలేదు. ఆల్రెడీ ముందు అలాంటి పార్ట్ ఏమైనా తయారు చేసి ఉంటే దానికి సిమిలర్ గా కొత్త పార్ట్స్ ఏమైనా తయారు చేయగలదు. నెక్స్ట్ మిషన్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు ప్రపోజల్స్ డిఫరెంట్ ప్రపోజల్స్ కల్పించినంత మాత్రాన మిషన్ ఇస్ రెడీ నాట్ రెడీ టు డూ ద వర్క్. మిషన్ అనేది వర్క్ చేయడం రెడీగా లేదు అంటే అర్థమేంటి? అక్కడ మిషన్ ఫ్లెక్సిబిలిటీ లేనట్టు. మిషన్ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు సార్. ఫ్లెక్సిబిలిటీ అంటే అర్థమేంటి? వర్క్ ఎలా చెప్తే అలా జరగాలి, వర్క్ మార్చినా జరగాలి. ఏం మార్చినా సరే యాజ్ రైట్ టు బేర్ ద సిచ్యువేషన్, నేను దాన్ని తగ్గట్టుగా మారుతానంటే ఫ్లెక్సిబుల్ గా ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటి? ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు చేంజ్ ద ఆల్ ద ప్రొడక్ట్స్ క్విక్లీ ఇన్ ద చేంజ్ ఇన్ మార్కెట్ సిచ్యువేషన్స్. మార్కెట్ సిచ్యువేషన్ చేంజ్ అవుతున్నాయి, కొత్త కొత్త రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది, రోజు రోజు దాని తగ్గట్టుగా సప్లై పెరగాలా లేదా, అలా సప్లై తగ్గట్టుగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయగలిగితేనే ఆ కంపెనీ మనుగోలలో ఉంటుంది. అలాగా ఎన్ని కొత్త ప్రొడక్ట్స్ వచ్చినా అన్ని కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ఆ కంపెనీ సిద్ధంగా ఉంది అంటే అందులో ఏ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు, ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు లేదా ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. నెక్స్ట్ కమింగ్ టు ద రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ, ఇట్ ఈస్ డిపెండ్ యాజ్ అ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ పార్ట్స్ అండ్ ఆల్టర్నేట్ వర్క్ స్టేషన్స్. సపోజ్ ఒక వర్క్ స్టేషన్ మిషన్ ఎక్కువ, ఒక వర్క్ స్టేషన్ దగ్గర ఒక మిషన్ దగ్గరికి ఒక పార్ట్ వెళ్ళింది, ఆ మిషన్ అప్పటికి సడ్డం అయిపోయింది, సో ఏదో లోపం వల్ల ఆ మిషన్ ఆగిపోయింది, సో అప్పటిదో వర్క్ ఆగిపోతే ఆ వర్క్ ఆగిపోతే ఆ ప్రొడక్ట్ బయటకు వస్తుందా? రాదు. సో ఆ ప్రొడక్ట్ బయటకు రాకపోతే అక్కడ ప్రొడక్షన్ కంప్లీట్ అయినట్ట? అవ్వలేనట్టు. ఇప్పుడు అందులో మిషన్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్ట? లేనట్టు. మనం ఏం చేయగలగాలి? అదే వర్క్ స్టేషన్ ఇంకొకటి ఏదో ఉందో మనం త్వరగా చూసి ఆ రూటింగ్ ని మార్చి ఆ వర్క్ పీస్ ఏదైతే ఉందో అది ఇంకో మిషన్ మనం పంపించగలిగే క్యాపబిలిటీ ఉండాలి. అలా పంపించినప్పుడు ఆ మిషన్ లో మనం ఏదైతే వర్క్ చేద్దామనుకున్నామో ఆ వర్క్ తగ్గట్టుగా టూల్ ఉందా లేదా? మరి ఆ టూల్ లేకుండా వర్క్ జరుగుతుందా? జరగదు. అలాంటి ఒక టూల్ ని ఆ మిషన్ దానికి పంపించి ఏ వర్క్ అయితే ఆగిపోవడానికి సిద్ధంగా ఉందో ఆ వర్క్ కానీ మనం కంప్లీట్ చేయగలిగితే అక్కడ ఏ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు? రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. ఏ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు సార్? రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ కమింగ్ టు ద వాల్యూమ్ ఫ్లెక్సిబిలిటీ. ఆ కంపెనీ ఒక్కదాకా ఒక 5 రకాల పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ ఒక 50 తయారు చేసేవాళ్ళు సార్. సడన్ గా ఏమన్నారంటే నాకు ఒక్కొక్క పార్ట్ 100 కావాలన్నాను, అప్పుడు వాల్యూమ్ ఏం చేయాలి? పెంచాలి. వాల్యూమ్ పెంచాలంటే మిషన్స్ ఏమవ్వాలి? పెరిగి ఉండాలి. టూల్స్ ఏమేమి ఉండాలి? ఎక్కువ ఉండాలి. అక్కడ మిషన్స్ టూల్స్ రెడీగా లేవంటే మనం వాల్యూమ్ పెంచగలమా? పెంచలేము. సో అలాంటి ఒక కంపెనీలో ఆ వాల్యూమ్ తగ్గట్టుగా మిషన్స్ రెడీ ఉన్నాయి, టూల్స్ రెడీ ఉన్నాయి, వర్కర్స్ రెడీ ఉన్నారు, వర్కర్స్ లో స్కిల్ కూడా ఉంది అంటే అక్కడ ఏ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు సార్? వాల్యూమ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. సో అదే చెప్తాడు, మాన్యువల్ లేబర్ పర్ఫార్మింగ్ ఉండాలి అండ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. కొత్త మిషన్ కావాలంటే ఏం చేయాలి? అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. కొత్త టూల్స్ కావాలంటే ఏం చేయాలి? అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. కొత్త లేబర్ కావాలంటే ఏం చేయాలి? అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. సో దట్ ఆర్ ద దోస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు డూ ద వాల్యూమ్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ ఫ్లెక్సిబిలిటీ విచ్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ ఫ్లెక్సిబిలిటీ. కంపెనీలో బాగా లాభాలు పెరుగుతున్నాయి, బాగా వర్కర్స్ పెరుగుతున్నారు, ప్రొడక్ట్ ప్రాఫిట్ పెరుగుతుంది, అప్పుడు కంపెనీ ఏం చేద్దాం అనుకుంటాడు ఆ ఎంటర్ప్రీనియర్, ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటాడు. అలాంటి కంపెనీని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నప్పుడు చుట్టుపక్కల ల్యాండ్ లేదనుకో కంపెనీకి, ఎక్స్పాండ్ చేయగలమా? చేయలేము. ముందుగానే ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆ ముందుకి కొంచెం ఎక్కువ ల్యాండ్ కొనుక్కొని రెడీగా ఉండాలి. సో కంపెనీని ఎక్స్పాన్షన్ చేద్దామంటే కొత్త మిషన్ రప్పించాలి, కొత్త టూల్స్ రప్పించాలి, కొత్త ఎంప్లాయీస్ రప్పించాలి, ట్రైనింగ్ ఇప్పించాలి. ఇదంతా జరగాలంటే డబ్బు కావాలి. సో ఆ డబ్బుని ఎవరు పెట్టాలి? ఆ కంపెనీ ఓనర్ పెట్టగలిగితే అక్కడ కూడా ఖచ్చితంగా మనకి ఎక్స్పాన్షన్ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీస్ ఒక కంపెనీలో ఉన్నాయంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా జరిగినట్టు. ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ప్రెజెంట్ ఇన్ ది ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. దిస్ ఈస్ హామన్, దిస్ ఈస్ మెకానికల్ టెక్ తెలుగు ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.